నేను ఒక పాఠకుడిగా కథ ఎలా ఉండాలి, కథ ఏంటి అని ఆలోచిస్తే, కథ చదువుతున్నంతసేపు మధ్యలో ఉండగానే ఆ పుస్తకం మూసేయాలా లేకపోతే కళ్ళ నుంచి వచ్చేటటువంటి నీళ్లు తుడుచుకోవాలన్న మేమాంసలు కనుక పాఠకుడు కనుక ఉండిపోతే కనుక అది గొప్ప కథ అని నా ఉద్దేశం. ఒక భావోద్వేగమైనటువంటి ఒక మూడ్లో కనుక తీసుకెళ్ళగలిగినట్టయితే ఆ కథ కూడా అక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అయితే ఎలా రాయాలి ఏంటి అన్నది, అది నడిచే కొద్దీ దారి సులువవుతుంది అన్న విధంగా ఉంటుంది కాబట్టి సరే. ఇప్పుడు ఎలాగూ తెలుగు సాహిత్యంలో కథ గురించి వాసిరెడ్డి నవీన్ గారు చెప్పారు, ఈ 8 రోజులు 9 రోజుల నుంచి బుక్ ఫెస్టివల్లో తిరుగుతున్న క్రమంలో చాలా షాపుల మధ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే కథల పుస్తకాలు అడుగుతున్నారు తప్ప మా కవిత్వాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ఇప్పుడు క్యాసెట్ ఏ సైడ్ని చెప్తే ఇప్పుడు నేను బి సైడ్ చెప్తా. తెలుగు కవిత్వం చాలామంది పరిచయం చేసేటప్పుడు పెద్దవాళ్ళు లేకపోతే మిగతా సాహితీ ప్రేమికులు లేకపోతే వాళ్ళు పరిచయం చేసాడు, ఈ అబ్బాయి కవిత్వం రాస్తాడండి అని అంటే వాళ్ళ మొహంలో ఎక్కడో ఒక చిన్న ఒక నవ్వు వస్తుంది. ఆ నవ్వుకి అర్థం ఏంటో మరి ఆ నవ్వే వాళ్ళకి తెలియదు. ఎదురుకున్న వీడు ఆ నవ్వులో చాలా రకాలు వెతుక్కుంటూ ఉంటాడు, నేను రాయమంటున్నారా వద్దంటున్నారా అసలు ఏంటి విషయం అని. అదొక భాగం. దాన్ని పక్కన పెడితే మళ్ళీ ఈ 9 రోజులు ప్రతి నాకు 4-5 సంవత్సరాల నుంచి నేను బుక్ ఎగ్జిబిషన్లో కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఈ కవిత్వం పుస్తకాలు అమ్మే షాప్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఒక కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే అందరూ మహాప్రస్థానం ఉందా అని అడుగుతారు. అంటే తెలుగు కవిత్వాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లినటువంటి పుస్తకం మహాప్రస్థానం, నో డౌట్ ఎట్ ఆల్, అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఆ భావజడిలో నుంచి కొంత కింద దిగొచ్చిన తర్వాత తిలక్ను తర్వాత ఇంకొకళ్ళని అడగడం జరుగుతుంది. అయితే వర్తమాన కవిత్వం అనేది అసలు వర్తమానంలో కవిత్వం అనేది ఉందా లేదా, వర్తమానంలో కవిత్వం నడుస్తుందా లేదా, ఇంకా పాత రకమైనటువంటి భావజాలంలో పాత రకమైన రచయితలను పట్టుకొని వేలాడుతున్నామా లేదా అనేటటువంటి ఒక చర్చ అయితే జరగాల్సినటువంటి సందర్భం ఉందని నేను అనుకుంటున్నాను. నిజంగా కవిత్వం వస్తుందా అంటే వస్తుందా అని చెప్పి కేవలం కవుల సమూహంలో ఉన్నటువంటి కవులు లేకపోతే కవిత్వంతో సంబంధం ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం వేరు, సామాన్య జనం నిజంగా కవిత్వాన్ని కొని చదవటం వేరు. సామాన్య జనం కవిత్వాన్ని కొని ఎందుకు చదవట్లేదు అని అంటే నేను 2 రకాలైనటువంటి రీజన్స్ అనుకుంటాను. మొట్టమొదటి వచ్చేసరికి సమాజం మీద టీవీ ప్రభావం బాగా పడింది. దయచేసి ఆడవాళ్ళని నేమనుకోకూడదు సీరియల్స్ అని చెప్పను. సీరియల్స్ క్రమం కూడా దాటిపోయిందండి. సీరియల్స్ తర్వాత ఈ పంచ్ డైలాగ్ల ప్రభావం తెలుగు సమాజం మీద బాగా పడింది. ఎవడు మాట్లాడినా ఏ ఇద్దరు మా వ్యక్తులు మాట్లాడుకుంటున్నా సరే ఏ టాపిక్ మాట్లాడుకున్నా సరే దాంట్లో ఖచ్చితంగా ఆ పంచ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోర్స్ చేసి మాట్లాడుతున్నారు. దానివల్ల పైగా రెండో కారణం వచ్చేసరికి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. కాలేజీలో ఈ మధ్య నేను ఒక కాలేజీకి వెళ్ళాను, బాలోచు నిర్వహిస్తానండి కవిత్వం మీద రమ్మంటే వెళ్ళాను. ఎంత ఏ చిన్న గ్యాప్ వచ్చినా సరే ఇప్పుడు స్టేటస్లో కూడా కొత్త వీడియోలు వచ్చేస్తున్నాయి, వాటిని చూసుకోవడం అయిపోతుంది తప్ప అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఆ వాతావరణంలో మనమేం తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస అనేది ఎవరికి ఉండట్లేదు. ఈ వీటన్నిటి మధ్యలో సాహిత్యం అనేది మన చుట్టూనే ఉంటుంది కానీ మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోని తనం వల్లే కొత్త కవిత్వం రావట్లేదనో కొత్త కథలు రావట్లేదనో లేకపోతే కొత్త కథకులు కొత్త కవిత్వం రాసేవాళ్ళు కొత్త సాహిత్యకారులు రావట్లేదనేటటువంటి ఒక భ్రమలో ఉన్నాం మనం. ఒకసారి ఈ పొరలన్నీ బయటికి ఒలుచుకుంటూ వచ్చి చూస్తే కనుక ఓల్డ్ అంతమంది కొత్త కవిత్వం రాస్తున్నారు. విజయనగరంలో శ్రీ అని ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, రీసెంట్ కంప్లీట్ అయింది. ఆ అమ్మాయి ఒక పుస్తకం రాసింది, మనిషి ఎంత స్వార్థపరుడు అనేటటువంటి ఒక కవిత చాలా అద్భుతంగా రాసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. శ్రీశ్రీ మహాప్రస్థానం థీమ్ కూడా అదే, ఆ అమ్మాయి రాసిన థీమ్ కూడా అదే. ఈ స్వార్థం అనేది
మనకు తెలుసు మనలో ఎంత స్వార్థం ఉంటుంది అన్నది, కానీ మనం దాన్ని బయటకు ఒప్పుకోలేము. ఎదుటి వాళ్ళకి రాస్తే కనుక దాన్ని చదవడానికి మన మనసు అంగీకరించదు. మనం అంగీకరించినా సరే ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే మన గురించి చెప్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే సాహిత్యం మన కోసం రాయబడింది, సాహిత్యం మన కోసం సృజించబడింది, ఫలానా కవిత నా కోసం రాయబడింది అనేటటువంటి ఎరుక పాఠకుల్లో కనుక వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఏ సాహిత్యమైనా సరే దాని అది కొంతకాలం మనగలుగుతుందని నా ఉద్దేశం. ఎందుకు కొనాలి సాహిత్యాన్ని? ఎక్కడో ఒక చోట చదివాను, భూమి మీద బతుకున్న వాళ్ళ ఎవరు ఆరోగ్యవంతులు కాదు అని. మనం చాలా ఆరోగ్యవంతులు ఉంటే మనం భ్రమలో ఉంటాం, మనకు తెలియకుండా లోపల మన జీవ ప్రక్రియలో చాలా రకాలైన రుగ్మతలు మనల్ని వేధిస్తూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి. అలాగే మనం బయటికి కనబడేటటువంటి మనిషి కోసం మాత్రం సాహిత్యం కాదండి, మన లోపల ఇంకొకటి ఉంటాడు. మనం బయటికి మామూలు గంభీరంగా నడుచుకుని వెళ్ళిపోతున్నా సరే లోపల ఉన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. మనం బయటికి ఏడుస్తున్నా సరే లోపల ఉన్నాడు మహదానంద పడుతూ ఉంటాడు. వాడి కోసం కవిత్వం. ఆ కవిత్వం అనేటటువంటి ఆ 10 లైన్లోనో ఆ 20 లైన్లోనో ఆ కవి ఏం చెప్తున్నాడు? మనకులాగే ఆలోచిస్తున్నాడా? మన గాయాలను పంచుకుంటున్నాడా? మన దుఃఖపు చారికలను మన బుగ్గల మీద నుంచి తుడిపేస్తున్నాడా? నేను నడిచి వచ్చిన దాంట్లో అతను కూడా నడిచి వచ్చాడా అనేటటువంటి ఆ స్పృహ ఏదైతే ఉందో అది చాలా కవిత్వానికి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వర్తమానంలో నవల ఎంత గొప్ప నవలలు వస్తున్నాయో ప్రాచీన కాలం నుంచి, ఎన్ని గొప్ప కథలు అయితే వస్తున్నాయో ప్రాచీన కాలం నుంచి, అలాగే గొప్ప కవిత్వం కూడా వస్తుంది. అద్భుతమైన కవులు కవిత్వాన్ని రాస్తున్నారు. కాబట్టి ఒక మెయిన్ కంప్లైంట్ చెప్తారు కవిత్వం మీద, అర్థం కాదండి భాష అంటారు. భాష అర్థం కాలేదు అంటే మరి డబుల్ మీనింగ్ డైలాగ్లు మనకు ఎలా అర్థం అవుతున్నాయి? ఎందుకు మనం ఒక సన్నివేశాన్ని చూసి ఒక మాట వినో మనం ఎందుకు ముసిముసిలో నవ్వుకుంటున్నాం? అర్థం కాకపోతే ఇదేంటి అని మళ్ళీ రెండోసారి రిపిటేషన్ ఎందుకు అడుగుతున్నాం అంటే సాహిత్యం మీద పెట్టవలసినటువంటి శ్రద్ధ మనం పెట్టట్లేదని నా ఉద్దేశం. ఇన్ బిట్వీన్ లైన్స్ రెండు లైన్ల మధ్యన కవి ఏం చెప్తున్నాడో కనుక మనకు అర్థం కాకపోతే, ఈ ఊర్లోని విజయవాడలో వేగన్ మోహన్ ప్రసాద్ గారు ఒక కవిత రాశారు, చాలా చమత్కారంగా ఉంటుంది ఆ కవిత. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో బాధపడితే బోధపడుతుందా, బోధపడితే బాధపడుతుందా, హెట్రిజాన్ హెట్రిజాన్ మెరిజాన్ అన్నాడు ఆయన. చదివిన వాళ్ళు ఏంటి తూర్పుగోదావరి జిల్లా ఏంటి, రామచంద్రాపురం ఏంటి, హెట్రిజాన్ ఏంటి, బోధకాలు ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో బోధకాలు వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉంటారు. బోధకాలకు వేసినటువంటి మందు హెట్రిజాన్ అనేటటువంటి మందు అంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ బాధని దాని తాలూకా తీసుకొచ్చినటువంటి ఆ ఉద్వేగాన్ని ఆయన అలా కవిత్వంలో పెట్టగలిగాడు. బట్ దాన్ని కనీసం ఆ అర్థం కాని పదాల కోసమైనా సరే దీన్ని అర్థమైనటువంటి వాళ్ళు ఎవడున్నారని చెప్పి అక్కడికి వెళ్ళటం అనేది మనకి బద్ధకం. అసలు కవిత్వం కనబడితే గొంగళ కురుకును చూసినట్టు చూస్తారు, కానీ దాని పేజీ లోపల ఒక సీతకోక చీలుకుంటుందని ఎప్పుడు ఎవరు గుర్తించరు. కాబట్టి కథను ఎలాగ ఆదరిస్తున్నారు, నవలను ఎలాగ ఆదరిస్తున్నారు, కవిత్వాన్ని కూడా అలా ఆదరిస్తారని చెప్పి విశ్వసిస్తూ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను, దయచేసి మన్నించాలని కోరుకుంటూ ఇప్పుడు తెలుగు సాహితీ విమర్శ అనేటువంటి అంశం మీద